దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నిన్ను చుట్టుకొని ఉన్న నీ శత్రువుల కంటే ఎత్తుగా నీ తల ఎత్తబడును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీ చుట్టూ మీ అనుకునేవారే శత్రువులుగా తయారైపోయి మీ పతనాన్ని కోరుకుంటున్నారా? మీరు దెబ్బతినేయాలి, నాశనం అవ్వాలని కోరుకుంటున్నారా? అలా మీ నాశనాన్ని కోరుకుంటున్న మీ చుట్టూ ఉన్న మీ అనుకునే మీ శత్రువులందరికంటే ఎత్తుగా మీ తల ఎత్తబడేటట్టుగా చేయబోతున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే చాలాసార్లు చాలామంది భక్తుల జీవితంలో ఇది నెరవేరింది. భక్తుడైన దానియేలు గురించి మనం పరిశీలిస్తే దానియేలుని చుట్టుముట్టారు శత్రువులు. దానియేలుని లేకుండా చేయాలి, అతను ఏదో ఒక తప్పు నేరం మోపాలని ప్రయత్నం చేశారు, కానీ ఎవరి తరం కాలేదు. ఎందుకంటే దానియేలు మిక్కిలి నమ్మకస్తుడు, ఏ తప్పైనా ఏ నేరమైనా చేసేవాడు కాడు. కనుక దానియేలు ఏ తప్పు పట్టుకోలేకపోయారు. ఇక భక్తి విషయాల్లోనే దానియేలు దొరుకుతాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే దానియేలు దేవుడికి తప్ప, ఈ దేవుడైన యెహోవాకు తప్ప ఇక ఏ బొమ్మకు ఏ విగ్రహానికి మొక్కడైనా, కనుక ఆ విషయంలోనే దొరుకుతాడని. ఇప్పుడు రాజు దగ్గరికి ఒక శాసనం తీసుకుని వెళ్ళారు. అయ్యా, 30 రోజులకి మీరే మాకు రాజు, ఇక మీకే మొక్కాలి, గుళ్ళన్నిటి మూతపడేసేయాలి, ఇక ఎవరు ఏ దేవుడికి ఆరాధన చేయకూడదు, ఏ ప్రతిమకు నమస్కారం చేయకూడదు, ఎవరికి ఏదైనా సరే మీ దగ్గరికే రావాలి, మీకే మొక్కాలి. అలా కాకుండా ఎవడైనా వేరే దేవుడికి ఎవరికైనా మొక్కితే వాళ్ళని సింహాల గుహలో వేసేయాలి అని శాసనం రాయించారు. ఎలాగైనా ఈ శాసనంలో దొరుకుతాడు దానియేలని. నిజంగానే దానియేలు దొరికాడు. దానియేలు పట్టుకున్నారు, తీసుకొచ్చారు, రాజు ముందు నిలబెట్టారు, తీర్పు తీర్చేసి సింహాల గుహలో వేసేశారు. అయిపోయింది దానియేలు పని అనుకున్నారు, పండగ చేసుకున్నారు వాళ్ళు. కానీ తెల్లారికి ఏం జరిగింది అంటే ఆ సింహాల గుహలో నుండి దానియేలుని దేవుడు బయటకు పిలిచి రాజు ఒకటే మాట అంటాడు, ఎవడెవడరా కుట్ర చేసింది, వాళ్ళ ఫ్యామిలీస్తో సహా తీసుకొచ్చి ఏంటి దీంట్లో అన్నాడు. ఎంటైర్ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి దాంట్లో వేశారు, ఒక్కడు కూడా మిగలకుండా, వాళ్ళ ఎముక కూడా మిగలకుండా ఎంటైర్ ఫ్యామిలీస్ని తిని పడేసింది సింహాలు. అంటే చూడండి, వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళని ఇంకా చావాలి, నాశనం అయిపోవాలని కోరుకునే శత్రువులు చాలామంది చుట్టూ ఉన్నారు. వాళ్ళందరి ముందు, వాళ్ళందరి ముందు ఈ తల ఎత్తుగా దానియేలు తలెత్తారు. దానియేలు విషయంలోనే కాదు, షడ్రకు మేషకు అభ్యర్థనగో విషయంలో కూడా దేవుడు అలాగే చేశాడు కదా. అతని మీద కుట్ర చేసి అతను తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో వేసేశారు. అగ్నిగుణంలో వేసేసిన షడ్రకు మేషకు అభ్యర్థనగోని అగ్నిగుణం దేవుడు కాపాడాడు కదా. వేయటానికి వెళ్ళిన 6 సెగకే కింద పడి చచ్చిపోయారు, కానీ అందులో పడిన వీళ్ళ 3 దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే తర్వాత వాళ్ళ స్థితిగతులను దేవుడు మార్చాడు, హెచ్చించాడు, దేవుడు శాసనాన్ని మార్చేశాడు. ఈ దేవుడే ఆరాధ్య దైవం, రక్షించగలిగిన సమర్థుడు ఈయనే అంటూ రాజు శాసనాలు మార్చేశాడు. ముఖ్యంగా ఆలోచిస్తే దానియేలుని దేవుడు హెచ్చించాడు, షడ్రకు మేషకు అభ్యర్థనగోని దేవుడు హెచ్చించాడు. అలా బైబిల్ గ్రంథంలో భక్తులు అనుకునే ఎవరిని మనం చూచినా శత్రువులందరికంటే ఎత్తుగా వారి తల ఎత్తబడింది. ఈ రోజున మనం కూడా తల ఎత్తుకునేటట్టు చేస్తాడు, ఖచ్చితంగా మన స్థితిగతులను మారుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ప్రస్తుతం చుట్టుకున్న వారు ఏదో మిమ్మల్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మీరు కలవరపడుతున్నారా? ఏం కలవరపడద్దు. ఎవరెవరైతే మీ నాశనాన్ని కోరుకున్నారో వాళ్ళందరికంటే ఎత్తుగా మీ తల ఎత్తబడేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఖచ్చితంగా అక్షరాల ఈ మాట మీ జీవితంలో నెరవేరబోతుంది. నమ్మండి, మన మంచి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఇంకా దావీదు నమ్మాడు, నమ్మే ఈ మాట అంటాడు,
ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రులందరికంటే ఎత్తుగా నా తల ఎత్తబడుతుంది అని ముందుగానే నమ్మాడు. అదే దావీదు జీవితంలో కూడా చేశాడు. దావీదును అందరికంటే హెచ్చించి రాజు స్థాయిలో కూర్చోబెట్టాడు. అందరికంటే ఎత్తుగా ఈ రోజున అలాంటి దావీదు జీవితంలో చేసిన దేవుడు, షద్రకు మేషకు అభ్యద్రకు జీవితంలో చేసిన దేవుడు, దానియేలు జీవితంలో చేసిన దేవుడు, వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, ఇప్పుడు చుట్టుకుని ఉన్న ఈ శత్రువులు అందరికంటే ఎత్తుగా మా అందరి తలను మీరు పైకెత్తబోతున్నారు. అందరి ముందు మమ్మల్ని ధన్యులుగా చేయబోతున్నారు. మేమందరం నమ్ముతున్నామయ్యా. నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. మా జీవితంలో అలాంటి కార్యం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.